విచిత్ర వివాహం. పూర్వం పాటలీపుత్రంలో ఒక ధనవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒకే ఒక కుమారుడు. అతను అసాధారణమైన అందచందాలు గలవాడు. యుక్త వయసు రాగానే అతడికి పెళ్ళాడాలనిపించింది. తనకు తగిన అందగత్తె ఎక్కడా కనిపించనందున కేసరుడు తీర్థయాత్రలు చేసి వస్తానని తల్లిదండ్రులతో చెప్పి బయలుదేరాడు. కేసటుడు చాలా రోజులు ప్రయాణం చేసి నర్మదా తీరం చేరాడు. ఆ సమయానికి అక్కడికి పెళ్లివారి గుంపు ఒకటి వచ్చింది. ఆ గుంపులో నుంచి ఒక ముసలి బ్రాహ్మణుడు కేసటుడి అందచందాలను చూసి ఆయన దగ్గరికి వచ్చి, నాయన, పెద్దవాణ్ణి, నాకొక సహాయం చేసి పెడతావా అని అడిగాడు. ముసలివాడిపై జాలి కలిగి కేసటుడు, చెప్పండి, నాకు చేతనైతే అలాగే చేస్తాను అని అన్నాడు. నాకు ఈ సహాయం చేయటం వల్ల నీకేమీ నష్టం ఉండదు, నా వంశాన్ని మాత్రం నిలబెట్టిన వాడివి అవుతావు అన్నాడు బ్రాహ్మణుడు. నేనేం చేయాలి అడిగాడు కేసటుడు. నర్మదకు ఇద్దరిని రత్నదత్తుడనే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకు రూపవతి అనే కుమార్తె ఉంది, చక్కని చుక్క. ఆ పిల్లను నా కొడుకు చేసుకోవడానికి పోతున్నాం. నా కొడుకును ఇంకా వారు చూడలేదు. నువ్వు ఎంత అందగాడివో మా వాడు అంత కురూపి. వాణ్ణి చూస్తే రత్నదత్తుడు పిల్లనివ్వడు. అందుచేత నువ్వు నా వెంట వస్తే నువ్వే నా కొడుకువని చెబుతాను. నిన్నే పెళ్లి కొడుకును చేస్తాను. పిల్ల మెళ్ళో నువ్వే తాలికట్టు. పెళ్ళి అయిపోయాక నీ దారిన నువ్వు వెళ్ళు. నా దారిన నేను కోడల్ని తీసుకొని మా ఊరుకు పోతాను. ఈ సహాయం చేసినందుకు నీ రుణం ఉంచుకోను అన్నాడు బ్రాహ్మణుడు. ఆ ముసలివాడి నీచత్వానికి కేసటుడు దిగ్భ్రమ చెందాడు. కానీ ముందుగా మాట ఇచ్చాడు కనుక ముసలివాడు కోరినట్టు చేయక తప్పింది కాదు. అతను కూడా పెళ్లిముఠాలో చేరి పడవల మీద నది దాటి ఆ సాయంకాలమే పెళ్లివారి ఊరు చేరాడు. ఆ సాయంకాలం కేసటుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు నది దగ్గరకు వెళ్ళేసరికి ఒక రాక్షసుడు పట్టుకొని తినబోయాడు. తాను బ్రాహ్మణుడికి సాయపడటానికి మాట ఇచ్చానని, ఆ పని పూర్తి చేసి మర్నాడు రాత్రి వస్తానని, అప్పుడు రాక్షసుడు తనను తినవచ్చని కేసటుడు చెప్పాడు. ఆడి తప్పవు కదా అన్నాడు రాక్షసుడు. ఆడి తప్పను, గనకనే దుర్మార్గుడైన ఆ బ్రాహ్మణుడికి సాయం చేస్తున్నాను అన్నాడు కేసటుడు. సరే, వెళ్ళిరా, నీ సత్యసంధత ఏందో చూద్దాం అన్నాడు రాక్షసుడు. కేసటుణ్ణి పెళ్లి కొడుకును చేశారు. వివాహం ఘనంగా జరిగింది. ఆ రాత్రి వధూవరులను గదిలోకి పంపారు. కానీ కేసటుడు రూపవతి కేసి చూడలేదు, ఆమెతో మాట్లాడనూ లేదు. ఇంత అందగాడు తన భర్త అయినాడని చాలా సంతోషించింది రూపవతి. తన భర్తకు తనపై ఆగ్రహం కలిగిందనుకుని ఏం చేయాలో తోచక నిద్రపోయేదానిలా కళ్ళు మూసుకొని పడుకుంది. ఒక రాత్రి వేళ కేసటుడు రూపవతి గాఢ నిద్రలో ఉన్నదని అనుకొని మెల్లిగా గది నుంచి బయటకు వచ్చాడు. నదీ తీరాన ఉన్న రాక్షసుడి దగ్గరకు బయలుదేరాడు. ఇదంతా గమనిస్తున్న రూపవతి లేచి మేలిముసుగు కప్పుకొని కేసటుణ్ణి కొంత దూరంలో అనుసరించి నడవసాగింది. కేసటుడు నది దగ్గరికి వచ్చేసరికి రాక్షసుడు కనిపించి, యువకుడా, భలే అన్నమాట నిలబెట్టుకున్నావు. ఇంత సత్యసంధుడివైన నిన్ను తిని నేను పవిత్రున్నవుతాను అన్నాడు. ఇది చూసి రూపవతి ముందుకు వచ్చి, అయ్యా, ఆయన నా భర్త, వదిలిపెట్టు అన్నది. నాకు ఆకలిగా ఉంది, నేను అతన్ని తినక మానను, అడ్డు రాకు, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు రాక్షసుడు. నీకు ఆకలిగా ఉంటే నన్ను తిను, ఆయనను విడిచిపెట్టు. ఆయనను భక్షించి నన్ను దిక్కులేని దాన్ని చేస్తే నా గతి ఏం కాను అన్నది రూపవతి. అందుకు నన్నేం చేయమంటావు, పోయి ఎక్కడైనా బిచ్చం ఎత్తుకో అన్నాడు రాక్షసుడు. అనాథనైతే నాకెవరు భిక్ష పెడతారు, ఆ మాత్రం నీకు తెలియదా అన్నది రూపవతి. నువ్వు అడిగితే భిక్ష పెట్టని వాడు తల పగిలి చస్తాడు, సరేనా, ఇక వెళ్ళు అన్నాడు రాక్షసుడు. అయితే నిన్నే అడుగుతాను, నాకు పతిభిక్ష పెట్టు
అన్నది రూపవతి. ఆమెను చూసి రాక్షసుడికి చాలా ఆనందం కలిగింది. ఇదిగో నీ భర్త, తీసుకో, అతనికి తగ్గ భార్యవే, మీ ఇద్దరూ సుఖంగా ఉండండి అని వాళ్ళిద్దరిని దీవించి పంపాడు. రూపవతి ప్రతిభక్తి చూసి కేసటుడికి ఎంతో ఆనందం కలిగింది. అయినా అతను ఆమెతో అసలు విషయం చెప్పలేదు. తెల్లవారేలోగా ఇద్దరూ ఇంటికి వచ్చారు. మర్నాడు భోజనాలు పెందలాడే ముగించి పెళ్లివారు పెళ్లి కూతురుతో సహా ఇంటికి బయలుదేరారు. కృతజ్ఞుడైన ముసలి బ్రాహ్మణుడు ఏరు దాటి తెప్ప తగలేసినట్టుగా కేసటుడితో పని అయిపోయింది గనక అతనికి పెట్టిన నగలు వస్త్రాలు లాక్కొని తనవారినందరినీ ఒక పడవ ఎక్కించాడు. మరొక పడవలో కేసటుణ్ణి ఎక్కించాడు. రెండో పడవ వాళ్ళకి పుష్కలంగా డబ్బిచ్చి నడియేట్లో పడవను ముంచేయమని చెప్పాడు. నది దాటేటప్పుడు ముందు పడవ సవ్యంగా అవతలి ఒడ్డుకు చేరింది. వెనక పడవ మాత్రం నట్టేట మునిగిపోయింది. బాగా ఈదటం చేతనైన పడవ వాళ్ళు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ప్రవాహం బలంగా ఉండటం వల్ల కేసటుడి పడవ మునిగిపోయింది. కేసటుడు మాత్రం చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఏదో విధంగా బయటపడి ఒడ్డు చేరుకోగలిగాడు. తనకు ముసలి బ్రాహ్మణుడు చేసిన ద్రోహం కన్నా రూపవతి దూరం కావటం చాలా బాధను కలిగించింది. ఇక్కడ పెళ్లివారి వెంట నది దాటి కాలినడకన పోతున్న రూపవతి ముసలి బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి వినయంగా, ఏమండి, మిగిలిన వారంతా వస్తున్నారు, ఈయనగారు మాత్రం కనిపించటం లేదు అని అడిగింది. నీ భర్తేనా, అడుగు అంటూ ముసలివాడు కురూపి అయిన తన కుమారుణ్ణి చూపించాడు. రూపవతికి పట్టరాని దుఃఖం కలిగింది. నా భర్త ఈయనా, ఇదేదో రాజుగారినే అడిగి తేలుస్తాను, పదండి అని రూపవతి కోపంగా అన్నది. పెళ్లి కూతురు నిజంగా అంత పని చేసేలా ఉందని, రాజుగారు తన తల తీయించేస్తారని ముసలివాడికి చాలా భయం వేసింది. అందుచేత ఆయన పిల్లను వెంటనే తన మనుషుల చేత పుట్టింటికి పంపేశాడు. ముసలివాడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. రూపవతికి మాత్రం తాను పుట్టిల్లు చేరానన్న సంతోషం ఏమీ లేకుండా పోయింది. ఆమె తన భర్త కోసం అహోరాత్రాలు పరితపించసాగింది. ఆయన సజీవుడో కాదు అన్న భయం కూడా ఆమెను పట్టుకుంది. దుర్మార్గుడైన వృద్ధ బ్రాహ్మణుడు తన భర్తకేమైనా కీడు కలిగించాడో ఏమో అని ఆలోచించసాగింది. ఈలోపుగా ప్రాణాలతో ప్రవాహం నుంచి బయటపడిన కేసటుడు రూపవతికి జరిగిన అన్యాయం గురించి ఆమె తండ్రి అయిన రత్నదత్తుడితో చెప్పి అన్యాయంలో తాను కూడా పాలు పంచుకున్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకుందామని కాలినడకన రూపవతి తండ్రి ఇల్లు చేరుకున్నాడు. అక్కడ కేసటుడికి రూపవతి కనిపించగానే అతనికి ఎక్కడ లేని ఆశ్చర్యం వేసింది. రూపవతికి కలిగిన ఆనందానికి అవధి లేకుండా పోయింది. కేసటుడికి ఆ ఇంట అల్లుడికి జరగాల్సిన మర్యాదలన్నీ జరిగాయి. కొంతకాలం అత్తవారింట ఉండి కేసటుడు రూపవతితో సహా పాటలీపుత్రం చేరాడు. అక్కడ వారిద్దరూ సుఖంగా ఉన్నారు.